నాకు తెలుగుదేశం హయాంలో ఇప్పుడు దాకా రేషన్ కార్డు కుదిరలేదు మేము 5 మంది ఫ్యామిలీ ముగ్గురు పిల్లగాలం 5 మంది 7 సార్లు ఫ్యామిలీ ఫోటోలు ఇచ్చాను నేను ఒక్కసారిగా నాకు ఎప్పుడు కనెక్ట్ అవ్వల జగనన్న గెలిచారు నా కొడుకి మూగ పింఛన్ కోసం కనీసం 7 ఫోటోలు 8 ఫోటోలు పోయిచున్నా నేను ఎప్పుడు మాకు కుదరల తెలుగుదేశం హయాంలో ఈ హయాం మాకు వచ్చినాక అమ్మ ఒడి పడతా ఉంది ఆటోకు పడతా ఉంది నా కొడుకి ఇప్పుడు పింఛను 2 నెలల నుంచి పింఛన్ పడతా ఉంది రేషన్ కార్డ్ లేకపోతే రేషన్ కార్డ్ కూడా మా తీపిచారు ఆ దాంట్లో నేను కనీసం 7 సంవత్సరాలు మున్సిపల్ ఆఫీస్కి తిరిగి తిరిగి కానీ ఆడే వాళ్ళ ముందర కాగితాలు కూడా ఇస్త్రీ చేసాం ముస్లిం అబ్బాయిని ఇస్త్రీ చేసి అంత కోపం వచ్చి అంత వేసినా కూడా వాళ్ళ దాంట్లో ఏమీ జరగలేదు మా ఈ మదన్న దాంట్లో ఇక్కడికి వచ్చి జగనన్న గెలిచిన దాంట్లో మా మదన్న ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళ ఆఫీస్ కడ మనం ఒక నిమిషం అక్కడ పోతే అప్పటికప్పుడు నిమిషాల్లో అప్పటికప్పుడు పని జరుగుతూ ఉంది మాకు ఇబ్బంది ఏమో వాళ్ళ తరఫున మాకు ఏ ఇబ్బంది రాలి ఈసారి ఇక్కడ వచ్చినా కూడా మదన్నే వస్తాడు ఆయనే రావాలా జగనన్నే రావాలా అది కూడా వాలంటీర్లు ఎలా చేస్తున్నారు సార్ సూపర్ సార్ వాలంటీర్ వాళ్ళు పాపం వాళ్ళు ఇంటికడకు వచ్చి అదే పనిగా తిరిగి వాళ్ళ వల్లే ఇప్పుడు మాకి మా అమ్మకి 45 సంవత్సరాలు డబ్బు పడింది సార్ నా కొడుకి పింఛన్ వచ్చిందంటే వాళ్ళ వల్లే సార్ మున్సిపల్ ఆఫీస్లో 7 సార్లు తిరిగినా కూడా మాకు ఏ అవ్వాల వాలంటీర్ తరఫున నిమిషాల్లో 2-3 రోజుల్లో మాకు అన్ని పనులు అవుతున్నాయి సార్ ఇప్పుడు కూడా మాకు వాళ్ళ తరఫున ఇంకా కొన్ని జరుగుతూనే ఉన్నాయి సార్ ఇబ్బంది ఏమి లేదు సార్ మాకు మంచిగా జరుగుతా ఉంది సార్ బయట ఏమో సార్ చెప్తా ఉన్నారు బయట ఏమో తెలియదు ఏ రాజకీయం వాళ్ళు వచ్చి ఒక నెలకి అమ్మ ఒడి అనేసి ఇవన్నీ వేసింది ఎవరు లేదు సార్ వచ్చిన వాళ్ళు తినిపోయే వాళ్ళే జగన్ మా జగన్ అన్న వచ్చినాకే ఒక రూపాయి పేదవాడు కనిపిస్తాను సార్ మామూలు చంద్రబాబు నాయుడు వచ్చినాక ఎవరు సార్ వేశారు మా అమ్మకు అడిగాను సార్ మేము ఏమ్మా మీ హయాంలో చంద్రబాబు నాయుడు మీకు ఏమైనా వేశారా ఎప్పుడు రామారావు గారు 2 రూపాయలు బియ్యంగా పెట్టారు అంతే అది ఒకటే చేసింది కానీ మిగతా హయాంలో మాకు ఏమీ రాలేదు సార్ మా అమ్మ కూడా ఇప్పుడు చెప్తాను జగన్ అన్న ఆయన తెలుగుదేశం పార్టీ మా అమ్మ అట్లాంటి ఆమె ఇప్పుడు జగన్ అన్న పక్కన నిలబడి ఆమె ఆయనే రావాలా అంత ఇదిగా ఉండాలి సార్ మా కళాశ్రీ పక్క అయితే మాకు ఇబ్బంది ఏం లేదు సార్ మా ఆంధ్రాలు మాత్రం మా జగన్ అన్నే రావాలి రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటే పథకాలు పెట్టుకుని ఏం చేసేది పథకాలు పెట్టుకుని రాష్ట్రం ఈ మాదిరి అంటే డెవలప్ చేసుకోకుండా ఉపయోగపడతాయి సామాన్యుడికి ఉపయోగపడతాయి అన్నీ బాగానే ఉండదు 10 ఎకరాలు కై ఉండేవాడు సేద్యం చేసుకోలేకుండా ఇప్పుడు కూలికి వచ్చేవాళ్ళ ఎమ్మెల్యే మా మంచి మంచి పనులు చేస్తున్నారు ఏదైనా సమస్య వచ్చి వెళ్తే తీరుస్తున్నారా ప్రస్తుతానికి అయితే బాగుంది కాకపోతే ఏంటంటే ప్రతిపక్షాలు కొంచెం ఎక్కువ ఇదిగా రాద్ధాంతం చేస్తూ ఉన్నాయి పథకాలు అయితే అద్భుతమైన పథకాలు అందరికీ ఉపయోగపడే పథకాలు అందరికీ రీచ్ అవుతాయి కరెక్ట్గా అమలు చేస్తే కానీ హై లెవెల్లో మటుకు కరెక్ట్గా ఉంటున్నారు కింద కొంతమంది దాన్ని నిర్వర్తించలేకపోతున్నారు కరెక్ట్గా అది హై లెవెల్లో బ్యాడ్ నేమ్ వస్తుంది కానీ పథకాలు అన్ని విధంగా చూస్తే అద్భుతమైన పథకాలు అంటే కింద స్థాయి అధికారుల వల్ల తేడా వస్తుంది అధికారులని కాదు వాళ్ళ కింద వాళ్ళు కూడా అధికారుల కింద వాళ్ళు కావచ్చు ఇంకా కింద వాళ్ళు కావచ్చు అట్టనే మొత్తం కాదు ఎక్కడో కొన్ని దగ్గరలో వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అంతా మంచిదే ఎప్పుడో గాంధీజీ కాలంలో ఆయన కలలు కన్నది ఇది మంచిదే ఇది మన తీసి ఈవెన్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు కూడా ఇది బెస్ట్ అని చెప్పినారు కదా ఒక సందర్భంలో పక్క రాష్ట్రాలు కూడా మంచిదే అని చెప్తున్నారు చాలా వరకు మన దేశంలో పక్క రాష్ట్రాలు కూడా అయితే ఏంటంటే దాన్ని ఇంకా కొంచెం ఒకేసారి అంతా ఇంప్లిమెంట్ కాలేదు కదా డెవలప్ కాలేదు కదా స్టార్ట్ అయింది మెల్లిమెల్లిగా గ్రోత్ దాంట్లో లోటుపాట్లు ఏమున్నాయి ఏంది చూసుకొని తెలుసుకొని మెల్లిగా అన్ని సర్దిద్దుకొని పోతారు చేస్తారు సంఖ్య పరంగా మెన్షన్ చేసుకుంటే తీసుకుంటే వాళ్ళ ప్రభుత్వంలో తక్కువ రేషన్ కార్డులు ఉన్నాయి అన్నారు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇంతమందికి ఇస్తున్నాము అంటున్నారు అంటే సంఖ్యాపరంగా ఎక్కువ చూపిస్తున్నాయి అంటే అవేమి అబద్ధాలు ఉండవు కదా కాబట్టి మనం దాన్ని బట్టి చూస్తే ఎట్లా అనుకోవాలి ఇంకా మీరే చెప్పండి ఇస్తే మంచిదే కదా పేదలకి అభిప్రాయం ఏమన్నది ఇంకా మంచిదే కదా అంటే పోస్ట్ పోన్ అవుతూ ఉంది కదా ఈసారి ఇవ్వగలుగుతారా లేదా ఎలా ఉంటుంది ఫస్ట్ అంటే పోస్ట్ పోన్ అంటే పెండింగ్లో ఉండేటి ఒకటి మిగిలినట్టు ఇస్తామంటున్నారు బీజేపీ వచ్చింది ఇక్కడ మన స్టేట్లో దానికి ఏమైనా అవకాశం ఉంది అంటే జనాల మైండ్ సెట్ ఎప్పుడు ఒకే విధంగా ఉండదు కదా దానికి తగ్గట్టు జనరేషన్కి తగ్గట్టు వాళ్ళ మూడు అంటే అప్పటికప్పుడు వాళ్ళ మూడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఇప్పుడు అనుకుంటాం అందరిది నెక్స్ట్ ఓట్లు వేసే టయానికి ఒకే రకంగా కూడా ఉండదు కదా అఫ్కోర్స్ ఈ పథకాలన్నీ అద్భుతంగా అమలయ్యి పక్కాగా అంతా అందరికీ చేరాల్సిన వారికి చేరి కరెక్ట్గా ఉంటే అప్పుడు ఈ ప్రభుత్వమే వస్తుంది అట్లా మనం చెప్పలేదు ఈసారి అవకాశం ఇవ్వచ్చా పవన్ గారు ఉన్నారు చాలా చోట్ల మీటింగ్లు పెట్టి చేస్తున్నారు మరి ఆయన కానీ ఈసారి అవకాశం ఇవ్వచ్చా
ఇయ్యొచ్చా అంటే మనకు చెప్పలేము. ఇతను కూడా వచ్చింది ఒకసారే కదా, కాబట్టి వచ్చిన వాళ్ళు ఒకేసారి అవకాశం అంటే మనం చెప్పలేము. అంటే చూస్తారు ఈ ప్రభుత్వాన్ని కూడా, ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వం పనితీరు చూసినారు, మళ్ళీ ఈ ప్రభుత్వం కావాలని కోరుకున్నారు, ఇట్లా ఇచ్చినారు. ఈ ప్రభుత్వం పనితీరు చూసిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి నెక్స్ట్ ప్రభుత్వం నేను అనుకుంటారు. మీ అభిప్రాయం ప్రకారం ఇప్పుడు జగన్ వచ్చి 18 నెలలు అయింది, 18 నెలల మీద ఆయన పాలన ఎలా అనిపించింది? అది నా పరకు అయితే ప్రస్తుతానికైతే ఓకే. నాకు వైఎస్ఆర్ అంటే కారణం ఎలా ఉన్నాయా? కారణం అంటే పరిపాలన బాగుండదు కాబట్టి ఆయన వస్తే బాగుంటుంది అని మా యొక్క అంతా ఉన్నాయి. చాలా బాగా అంటున్నాయి. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నాను. నేను ఇక్కడ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారు? మధుసూదన్ రెడ్డి బాగానే ఉన్నాడు, బాగా పనిచేస్తున్నాడు, ప్రజలకు అందరికీ బాగా పనిచేస్తున్నాడు, బాగున్నాడు. పోయి మాకు ఈ పని కావాలంటే వీలైన త్వరగా చేస్తూనే ఉన్నాడు. అంటే రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా తొలగించారంటారు మరి ప్రతిపక్షాలు? ప్రతిపక్షాలు మళ్ళీ రెట్టింపు చేసుకుంటారు కాకుండా, కానీ చేయాల్సినట్టే చేస్తున్నారు. దాంట్లో అప్పుడేదో అవకతవకలు అయిపోయినాయి, ఇప్పుడు కరెక్ట్గా చేస్తున్నారు. అంటే అర్హత లేని వాళ్ళు కూడా ఇచ్చారు, అప్పుడు ఇచ్చినారు, ఇప్పుడు కరెక్ట్గా చూసి ఎవరికి ఇవ్వాలని వాళ్ళకి ఇస్తున్నారు, పెరికేసిన వాళ్ళు పెరికేస్తున్నారు. ఇప్పుడు 30 లక్షల పట్టాలు కూడా అందజేస్తా ఉన్నారు 25 తారీఖు. అవును, చేయగలుగుతారా మళ్ళీ కోసం రావచ్చు, ఓటు పని ఏమీ ఉండదు, చేసేస్తాను. బీజేపీ పరిస్థితి తెలంగాణలో బాగానే వచ్చింది మరి, మన స్టేట్లో ఇక్కడ రాదులేండి, ఇక్కడ మాత్రం రాదు. జనసేనకి ఏమైనా ఛాన్స్ ఉందా? ఎవరికి లేదండి, వైఎస్ఆర్కే ఉంటుంది. పనులు బాగా చేస్తున్నాడు కాబట్టి, పేదలకి రైతులకి స్టూడెంట్స్కి అందరికి బాగా చేస్తున్నాడు కాబట్టి ఆయనే రావచ్చు, మా యొక్క ఉద్దేశం. వైసీపీ లాగా ఇంకే పార్టీ చేయలేదు కూడా. వైసీపీ చేసినట్లు ఇప్పుడున్న అభివృద్ధి పనులు కానీ, ఇప్పుడు చేస్తున్న పనులు కానీ, ఇప్పుడు ప్రజలకు పెట్టిన సంక్షేమ పథకాలు కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడున్న ఎమ్మెల్యే చేసినట్టు ఇతర ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యే చేయలేదు. ఇంకెవరు కూడా చేయబోతారో చేయలేరు మేము చూడలేము కూడా. అమారి చేస్తున్నాడు ఆయన, ఖచ్చితంగా వైసీపీ వస్తుంది ఇక్కడ. ప్రజల సమస్యలు మధు గారు తీరుస్తున్నారా? ప్రజలు సమస్యను వెళ్తే మధు గారు బాగానే తీరుస్తున్నారా? ఎవరైనా వెళ్ళి పలానా సమస్య అంటే ఎంబడే వాళ్ళు అప్పటికప్పుడే రియాక్ట్ అయ్యి దానికి ఏం కావాలని చూస్తున్నారు. ఇంకంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. సర్వీస్ బ్రహ్మాండంగా ఉంది. ఎమ్మెల్యే అని భయపడి ఆయన ఎక్కడున్నాడో కనబడకుండా ఇబ్బంది పడడం, ఎన్ని లేకుండా ఎన్ని టైం ప్రజల్లోనే ఉంటున్నాడు. లోకల్ ఎప్పుడైనా చూడండి మీరు, ఏ వారినో ఒక వారం మాకు మా ప్రజలకు దగ్గరలోనే కనబడుతూనే ఉన్నాడు. ఖచ్చితంగా సర్వీస్ బ్రహ్మాండంగా ఉంది. ఆయన ఖచ్చితంగా వెళ్ళలేని మెజార్టీతో గెలుస్తాడు, అది మా నమ్మకం. జగన్ పెట్టి పథకాలన్నీ పేదలకు చేరుతున్నాయి, పేదలకు బ్రహ్మాండంగా చేరుతున్నాయి. ఏవో ఒకటి అరా ఉంటాయి, అవి రిఫ్లే చేసుకుంటారు. దాని గురించి మనం ఎక్కడ ఒకరు అందని వాళ్ళు ఉంటారు కదా, దాని గురించి మనం నిజం లేదు. ఈ కార్డుల ప్రాబ్లం అనేది కూడా చూస్తున్నారు. వీలున్నంత వరకు జనవరి లోపల దాన్ని కూడా ఏదో రాని వాళ్ళకి అరా తున్న వాళ్ళకందరికి వస్తాయి. ఆ తర్వాత మనం దాన్ని ఏం చేయలేము. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది, వాళ్ళ పనితీరు ఎలా ఉంది? వాలంటీర్ బ్రహ్మాండంగా ఉంది, బాగుంది, సర్వీస్ బాగుంది. మనకి ఏమైనా కావాలంటే కాల్ చేస్తే ఎంబడే 2-10 నిమిషాలు వచ్చి వాళ్ళు ఏం కావాలో చేస్తున్నారు. మనకి అవసరం ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, బాగుంది ప్రభుత్వం. పక్క ఆఫీసుల చుట్టూ, మీ సేవల చుట్టూ ఒక సర్టిఫికేట్ కావాలంటే మీ సేవలో పోయి కూర్చొని గంటలుగా అక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి అవి 2-3 రోజులు పడుతుంది, వారం రోజులు పడుతుంది, 10 రోజులు పడుతుంది, తిరిగేవాళ్ళు కదా. ఇప్పుడు ఎట్లంత ఏం లేదు వాళ్ళకి, క్యాష్ సర్టిఫికేట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా అన్నీ అప్పటికప్పుడే ఎమర్జెన్సీగా కరెక్ట్గా 24 అవర్స్లో ఇస్తున్నారు. ఇంకంతకన్నా ఏం కావాలి మనకు? 20 తారీఖు అది భగవంతుడి నిర్ణయం, అది మనం చెప్పలేము. అది ఎందుకంటే ఖచ్చితంగా వస్తాయని అనుకుంటున్నాము. ఇంకా తర్వాత అది గవర్నమెంట్కి సంబంధించింది, అది మనం చెప్పలేము. అది ఇస్తారా ఇవ్వలేరని మనం చెప్పలేం కదా. ఇస్తారని ఎదురు చూస్తున్నాం 3 భాగాలు. తర్వాత అదే ప్రక్రియ లేదు మనకు, వాళ్ళు ఏదో వాళ్ళ ఊహలో వేసుకుంటూ ఉంటారు, వేసుకొని దానికి మనకు అభ్యంతరం ఏం లేదు. అసలు ఇక్కడ పవన్ కళ్యాణ్ లేదు. జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది నాయన, అతనికి సస్యశ్యామలంగా వర్షాలు పడిపోయినాయి. ఎక్కడ చూడు నీళ్లు, ఏ రైతులు కూడా బ్రహ్మాండమైన పంటలు పైర్లు బ్రహ్మాండంగా ఉన్నారు. జగన్ గురించి ఇంకొక 5-10 ఏళ్ళ దాకా మనం ఒక డోకా ఉండదు కూడా.